సార్ గతంలో ఈ విజనరీ ఇదంతా వచ్చేది కానీ ఇప్పుడు జనాలంతా కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అలవాటు పడిపోయారు సోమరిపోతులు చేస్తున్నారు ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా సుప్రీం కోర్టు నుంచి చాలామంది మేధావులు కూడా అభిప్రాయం అంటే ఇలాంటప్పుడు ఈ 47 లాంటి వర్కౌట్ అవుతాయి అంటారా యా ఖచ్చితంగా అండి ఇప్పుడు ఉన్నటువంటి యువత అప్డేట్లో ఉన్నారు ఎందుకంటే పాత తరహా ఉన్నటువంటి పద్ధతులు వేరు ఇప్పుడు కొత్త తరహాలో ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీని యూస్ చేస్తూ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నటువంటి యువకులుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చిన్నపిల్లలు కూడా మీకు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కూడా ఈరోజు సెల్ ఫోన్ పట్టుకొని ఈరోజు సెల్ ఫోన్లో ఏవైతే ఉన్నాయి ఎక్కడ ఏమున్నాయి ఏ యాప్స్ ఉన్నాయనేది కూడా తీయగలుగుతున్నారు అంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజు సెల్ ఫోన్లకు సంబంధించి కూడా ఆయన ఆ రోజు మాట్లాడి సెల్ ఫోను ఉంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక నిర్ణయాలు మంచి నిర్ణయాలు కాబట్టి 2047 అనేది ఖచ్చితంగా 100 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చేటప్పటికి అప్డేట్ అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో నేనైతే ఉన్నాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాలు ఖచ్చితంగా రాబోయే తరాలకి రాబోయే భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక మంచి ఆలోచన అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా యువత నిరుత్సాహపడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉద్యోగాలు కల్పన లేనటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు కేవలం ఏంటంటే జనవరి వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం వాలంటీర్లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడు తప్ప ఈ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ నుంచి వలసలు వేరే రాష్ట్రాలు వెళ్ళిపోతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కియా కానీ సెల్కోన్ కానీ ఇలాంటి అనేక కంపెనీలు రూపొందించడం వల్ల దాని ద్వారాగా మనకి ఉపాధి కలిగినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ ఇక్కడున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చాక హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది లుల్లు వెళ్ళిపోయింది అదాని వెళ్ళిపోయింది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది అంటే ఇలాంటి కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయి అంటే ఇది వీళ్ళ తాలూకా నిర్వాహకం అనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయితే మళ్ళీ యువతకి బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఇండిపెండెన్స్ డే ద్వారాగా చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు ముఖ్యంగా పాసల ప్రసాద్ గారు ఉత్తరాంధ్ర అంటే టీడీపీ కొంచెం పంచుకోట అంటారు అందుకే విశాఖపట్నం ఎన్నుకున్నారనుకోవచ్చు ఈ సభ ద్వారా చెప్పడానికి కాదు ఇది విశాఖపట్నం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని అది ప్రధానంగా తీసుకొని విశాఖపట్నంలో గల ఇంటలెక్చువల్స్ మేధావులు మరి ఎందరో ఉద్దండలు నివసించే ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే మరి ఈ ఇంటలెక్చువల్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని మరింతగా ఈ విజనరీ డాక్యుమెంట్ని తయారు చేయాలన్నది అతని ఉద్దేశం అందుకనే ఇది రాజకీయాలకు అతీతంగా ఆగస్టు 15 నాడు నేషనల్ ఇంటిగ్రిటీ సందర్భంగా ఇక్కడ ఎక్కడ మేము పార్టీ ఫ్లాగ్స్ అవి వాడలేదు కంప్లీట్గా మరి జాతీయ జెండాలు పెట్టుకునే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఎవరైనా రావచ్చు మేధావులు ఎవరైనా వచ్చి వాళ్ళు అమూల్యమైన సలహాలు ఇవ్వచ్చు ఎందుకంటే 2047 అనేది మనకి 100 ఏళ్ళు పూర్తవుతుంది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఆ టైంకి మన ఇండియా ఎక్కడ ఉండాలి ప్రపంచ పటంలో ఎక్కడ ఉండాలి అందులో మన తెలుగు వారు ఇంకెక్కడ మంచి పొజిషన్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ విజనరీ డాక్యుమెంట్ తయారు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఇంకో ఉద్దేశంగా గతంలో మరి అప్పుడు 2020 పెట్టినప్పుడు 420 అన్నారు ఏవేవో చాలా నీచంగా మాట్లాడారు అప్పటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు కానీ దాని రిజల్ట్ అనేది చూసాం మనం క్లియర్గా మరి హైదరాబాద్ రూపంలో మనం చూసాం కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో నలుచెరుగులా ఉన్న యువత అంతా ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల మనవాళ్ళే ఎక్కడ చూసినా మనవాళ్ళే తెలుగు వాళ్ళే ఉన్నారు అంతకంటే ఇంకా మరింత ప్రణాళికలు ముందుకు వేసుకొని ఇది సక్సెస్ చేయాలని మరి ఇప్పుడు రూపొందించుకొని దాన్ని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాజకీయ ఎజెండా ఏముందంటే దీనికి రాజకీయ ఎజెండా లేదండి ఎందుకంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మీరే అంటున్నారు ఏ చూసినా సరే ఫ్రీకి అలవాటు పడిపోయిన ప్రజలకి ఎలాంటివి ఎక్కుతాయా అని అడుగుతున్నారు కానీ అది కాదు విజనరీ లీడర్ ఎప్పుడు విజనరీయే ఆలోచిస్తాడు ఎందుకంటే భారతదేశం ఈ రోజున ప్రతి గ్రామాల్లో పల్లెటూరుల్లో ప్రతి పేదింట్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం తయారు చేసుకున్నటువంటి ఇది డాక్యుమెంటు ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడే విధంగా అతనికి చిరస్మరణీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఉంచడానికి పనికి వస్తుందని తెలియజేసుకుంటారు